కర్ణాటకలోని హొస్పేట వద్ద ఉన్న అంతర్రాష్ట్ర జలాశయం తుంగభద్రలో నీరు లేక వెలవెలబోతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 105 టీఎంసీలు కాగా ఇప్పటివరకు కేవలం 3 టీఎంసీలు నీరు మాత్రమే వచ్చి చేరింది. అది కూడా గత 3-4 రోజుల క్రితం. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబే, తీర్థల్లి, కడూరు తదితర ప్రాంతాల్లో వచ్చిన అరకొర వర్షాలతోనే గత ఏడాది ఇదే సమయానికి 50 టీఎంసీల వరకు నీరు రిజర్వాయర్లో నిల్వ ఉండేది. ఈ ఏడాది రిజర్వాయర్కు నీరు ఆశాజనకలంగా లేకపోవడంతో బొమ్మన్హాల్, కనేకల్, డీరెహాల్ మండలాల్లోని హెచ్ఎల్సీ ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే నారుమడలు సిద్ధం చేసుకుని వరి నారు వేసుకోవాల్సిన రైతులు ఆయకట్టుకు సకాలంలో నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో సాగుకు ఉపక్రమించలేకపోయారు. శనివారం కేవలం 300 క్యూసెక్కుల నీరు మాత్రమే ఇన్ఫ్లో ఉన్నట్లు రిజర్వాయర్ ఎస్సీ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రిజర్వాయర్లో నీటి లభ్యతను బట్టి హెచ్ఎల్సీ వాటాను నిర్ణయిస్తారు. అయితే నీటి లభ్యతే ప్రశ్నార్థకంగా మారడంతో ఈ ఏడాది వరి సాగు పరిస్థితి ఏంటని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.